పోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వనైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు దడులెన్నీ జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే జయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నాయకులందరికీ వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు రేవంత్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ కూడా జై భీమ్ జై సోనియా జై రాహుల్ జై రేవంత్ రెడ్డి మొన్న ఆదిలాబాద్ అడవుల్లో ఇంద్రవెల్లి ఉద్యమ స్ఫూర్తి సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కొట్టినటువంటి డబ్బు కేసీఆర్ కేసీఆర్ మంత్రివర్గానికి నిద్రపట్టట్లేదు ఉక్కిరి బిక్కిరై ఇష్టం వచ్చినట్లు రేవంత్ రెడ్డి గారిపై ఎదురుదాడి చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులెవరో తెలియదు ఒకే ఒక మంత్రి ముఖ్యమంత్రి ఏ పని చేయాలన్నా ముఖ్యమంత్రి అట్లాంటిది ఇంద్రవల్లి సభ విజయవంతమయ్యేసరికి తట్టుకోలేని జీర్ణించుకోలేనటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద మాట్లాడండి అని చెప్పేసి మంత్రులుగా ఉన్నటువంటి డమ్మీలు వాళ్ళు మంత్రులు కాదు ఈజిప్ట్ మమ్మీలు ప్రగతి భవన్లో పడుకున్నటువంటి ఈజిప్ట్ మమ్మీలు రేవంత్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మొన్న మాట్లాడటం జరిగింది నేనంటున్నా మీరు మంత్రులు కాదురా ఏప్రాసి విధవలు చెప్రాసి విధవలు మిమ్మల్ని నమ్ముకొని గెలిపించినటువంటి ప్రజలకు సహాయం చేయనటువంటి డమ్మీలు మమ్మీలు అని సందర్భంగా నేను మాట్లాడుతున్నా ఒకడు అంటాడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక పద్ధతిగా మాట్లాడాల్సినటువంటి ఒక మంత్రి నాలుగు గోస్తా రేవంత్ రెడ్డి నాలుగు గోస్తా అంటాడు రారా బిడ్డ ఎక్కడున్నావో రా వస్తావా రావురియాలకు వస్తావా వచ్చి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా అని చెప్పి ఈ రోజు నేను సవాలు విసురుతున్నా అంటే నాలుగు గోసేది ఎవరు బందిపోట్లు వీళ్ళు మంత్రుల రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఇంకోడు అంటాడు వాడు ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నాడో లేదో వాని పేరు జోగురామ్ అన్నట నిజంగా నీ ముఖం నువ్వు ఒక్కసారి కరెక్ట్గా అద్దంలో చూసుకుంటే నువ్వే భయపడతావు అట్లాంటి చిల్లర విధవా రేవంత్ రెడ్డి గారు కాళ్ళు నరుకుతారట ఎవరండి కాళ్ళు నరికేది మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లాంటి మాటలు మాట్లాడతారా కాళ్ళు నరికేది బందిపోట్లు అందుకే ఈరోజు రావిర్యాలలో జరుగుతున్నటువంటి సభను మరి ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మెక్కి ప్రగతి భవన్లో పడుకొని చూస్తున్నటువంటి కేసీఆర్ ఖబర్దార్
నువ్వు దళిత బంధువు అని చెప్పుకుంటున్నావు. 10 లక్షల రూపాయలు ఈ రోజు దళితులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు నటిస్తూ దళిత బంధువు అని చెప్తున్నావు. కానీ కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి దళితులకు ఆత్మ బంధువు, నిజమైనటువంటి ఆత్మ బంధువు. మేము దళితుల కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు దళితులకు అండగా నిలిచినాం. మరి నువ్వు నిజమైనటువంటి దళిత బంధువు మా రాహుల్ గాంధీ. ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యకు కారణమైనటువంటి బీజేపీ నాయకులను చట్టపరంగా శిక్షించకుండా మరి ఏ చర్యలు తీసుకోకపోతే జాతీయ స్థాయిలో తీరిక లేకున్నా మా నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి రోహిత్ వేముల కుటుంబానికి అక్కడ పోరాడుతున్నటువంటి విద్యార్థులకు అండగా ఉన్నాడు. మీరు చెప్పండి, నిజమైనటువంటి దళిత బంధువు కేసీఆరా రాహుల్ గాంధీనా? రాహుల్ గాంధీ. అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తలారి సత్యం అనేటువంటి మా దళితుణ్ణి టిప్పర్తో గుద్దించి చంపితే నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తలారి సత్యం తల్లిదండ్రులకు అండగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ ఆఫీస్ ముందుకు వెళ్ళి దళితుల కోసం ధర్నా చేసినటువంటి మా రేవంత్ రెడ్డి గారు నిజమైనటువంటి దళిత బంధువు. కాంగ్రెస్ పార్టీ పైసలు ఇచ్చి దళితులకు గిరిజనులకు బంధువు గాలే. కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు 10 కాలాల పాటు దళితుల గుండెల్లో నిలిచిపోయేలా దళితులే కాంగ్రెస్ పార్టీని ఆత్మ బంధువుగా రక్త బంధువుగా ఈరోజు కీర్తిస్తుంటే అది దట్టుకోలేక 10 లక్షలు ఇచ్చి కృత్రిమ బంధుత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుండు. దళితులు నువ్వు పైసలు ఇస్తే నమ్మి నీకు ఓట్లేయటానికి గొర్రెలు కాదు నిజమైనటువంటి అంబేద్కర్ వాసులు అని తెలియజేస్తూ సకల జనుల సోనియమ్మ రాజ్యం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. సకల జనుల సోనియమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. సకల జనుల సోనియమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారితో సాధ్యం అని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. మన శరీరాన్ని రోగాల నుంచి కాపాడేది రోగ నిరోధక శక్తి. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం వలన మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. తద్వారా శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి, ఊబకాయం కూడా ఏర్పడుతుంది. వీటన్నిటి నుంచి కాపాడటానికి మనం నిత్యం తినే భోజనము ఆహారంలోంచి తయారు చేసింది బ్లెస్. ఈ బ్లెస్ పౌడర్ని పెరుగులో వేసుకుని తినడం వల్ల మన పేగుల్లో లాక్టోబాసిలస్ బ్యాక్టీరియాతో పాటు వైటమిన్ సి, డి, బి కాంప్లెక్స్ ఉత్పత్తి జరిగి మన శరీరం యాక్టివ్గా టాక్సిన్స్ తగ్గిపోయి రోగ నిరోధక శక్తి పెరిగి సర్వ రోగాల్ని నివారించడానికి ఎదుర్కొనడానికి మన శరీరం సిద్ధంగా ఉంటుంది. బ్లెస్. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సికా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ సబ్స్క్రైబ్, పుష్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.